హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు శ్రీహర్షిత టెక్నో ఛానల్. హాయ్ ఫ్రెండ్, మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని మోసాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్. అవి ఏమిటంటే, చాలామందికి అయితే నిన్న అమ్మఒడికి సంబంధించిన మనీ అయితే పడిపోయింది ఫ్రెండ్. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అయితే అది క్రెడిట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది సైబర్ నెరగాళ్ళు అయితే సైబర్ ఫ్రాడ్ చేయడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. అదేమిటంటే, రీసెంట్గా ఒక 2-3 సంఘటనలు నేను మీకు చెప్తాను. సో ఏం జరిగిందంటే, మనకు బ్యాంకులో అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మీకు ఫోన్ కాల్ వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ కాల్స్ యొక్క సారాంశం ఏమిటంటే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి ఫోన్ చేస్తున్నాము, సో మీకు అమ్మఒడి పథకంలో డబ్బులు పడినాయా, సో వైఎస్ఆర్ పథకాలు ఎలా ఉన్నాయి, అలాగే జగన్ గారి పరిపాలన ఎలా ఉందని, అలాగే మన ప్రభుత్వం గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అయితే ఒకటి అడుగుతారు ఫ్రెండ్స్. అదేమిటంటే, మీకు అమౌంట్ పడిందా లేదని మేము ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటామండి, ఒకసారి మీ డెబిట్ కార్డు డీటెయిల్స్ ఇవ్వండి, అలాగే మీకు ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి, మీ కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి, అలాగే మీ కార్డు యొక్క సివివి నెంబర్ ఇవ్వండి అని చెప్పి మనల్ని అడుగుతారు ఫ్రెండ్. అలాగే ఓటీపీ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ ఓటీపీని మనం తిరిగి వాళ్ళకి చెప్పినట్లయితే, వాళ్ళైతే మన అకౌంట్లో ఉన్న ఈ 15,000 కాకుండా, అమ్మఒడికి సంబంధించిన ఈ 15,000 కాకుండా ఇంకా ఏమైనా మనీ ఉన్నట్లయితే వాళ్ళు దాన్ని, ఇంకా దాంట్లో ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ని వాళ్ళు డ్రా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఒక విషయం గమనించండి, ఎవరైనా ఫోన్ చేసి ఇలా జగన్ గారి పరిపాలన గురించి అడగొచ్చు, అలాగే ప్రజెంట్ ఉన్న పార్టీ యొక్క పరిపాలన గురించి అడగొచ్చు ఫ్రెండ్స్, అలాగే పథకాల గురించి కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. కానీ ఎవరు కానీ మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎవరైతే అడగరు ఫ్రెండ్, అలాగే మీ సివివి నెంబర్ అడగరు, అలాగే ఓటీపీని కూడా అడగరు ఫ్రెండ్. ఈవెన్ ఈ గవర్నమెంటే కాదు ఫ్రెండ్స్, అలాగే ఏ బ్యాంక్ కూడా ఇటువంటి అయితే అడగదు ఫ్రెండ్. సో ఈ విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ విషయాలు గమనించకుండా ఉన్నట్లయితే మీ అమౌంట్లో, మీ అకౌంట్లో ఉన్న మనీ మొత్తం ఆ సైబర్ నార్గాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విషయంలో మీరు చాలా అలర్ట్గా ఉండండి ఫ్రెండ్. ఈ అమౌంట్కి సంబంధించిన మనీయే కాకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని కూడా వాళ్ళైతే సంబంధించిన మనీయే కాకుండా బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది ఫ్రెండ్. సో ఈ విషయంలో మీరు చాలా అలర్ట్గా ఉండండి ఫ్రెండ్. సో మీరు మీకు ఒకటే చెప్తున్నా, ఏ బ్యాంక్ కానీ ఏ గవర్నమెంట్ కానీ మన బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అయితే అడగదు ఫ్రెండ్. సో అలాగే ఓటీపీ కూడా అడగదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.